దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. నిన్ను ముట్టకూడదు అని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఈ మాటను మనం పరిశీలిస్తే ఈ వాగ్దానం మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. నిన్ను ముట్టకూడదు అని శత్రువులకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఏంటి మన శత్రువు? రోగం అదొక శత్రువు, పేదరికం అదొక శత్రువు, అపజయం అదొక శత్రువు, యాక్సిడెంట్స్ అదొక శత్రువు, కరోనా వైరస్ అదొక శత్రువు. ప్రభు మన పక్షాన ఆజ్ఞాపించే దేవుడు. నిన్ను ముట్టకూడదు అని ఆయన శత్రువుకు ఆజ్ఞాపించి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన మనం పరిశీలిస్తే 10వ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ మార్గాల్లో నిన్ను కాపాడాలి. ఆ దూతలు ఏం చేస్తారు తెలుసా? నీ పాదాలకు రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అద్భుతం. మనల్ని కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. శత్రువు అయిన సైతానుకు వాని దూతలకు ఆజ్ఞాపిస్తాడు, అతడు నా బిడ్డ, అతన్ని మీరు ముట్టకూడదు. యోబును బట్టి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీకు అతన్ని శోధించే అధికారం ఇచ్చాను, కానీ అతన్ని ఏమాత్రం నువ్వు పాడు చేయడానికి వీల్లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాతే ఆ పని చేశాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా అతని పిల్లల్ని ముట్టడానికి వీల్లేదు, అతని ఆస్తులను ముట్టడానికి వీల్లేదు, అతని ఆరోగ్యాన్ని ముట్టడానికి వీల్లేదు. ఆ 3 విషయాల్లో దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని ముట్టాడు. నెక్స్ట్ అతని ప్రాణాలని ముట్టడానికి మాత్రం దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈరోజున మన ఆస్తిని కానీ, మన పిల్లలను కానీ, మన ఆరోగ్యాలను కానీ శత్రువు ముట్టాలంటే దేవుడు పర్మిట్ చేయాల్సిందే. ఈ వాగ్దానం వింటున్న మీకు దేవుడిస్తున్న వాగ్దానం, మిమ్మల్ని కానీ మీ పిల్లల్ని కానీ మీకు కలిగిన దేన్ని ముట్టకూడదు అని దేవుడు శత్రువుకు ఆజ్ఞాపించే దేవుడు. ఆయన అలా ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మీకు గొప్ప కాపుదల అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామములకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు. నిన్ను ముట్టకూడదు అని శత్రువుకు ఆజ్ఞాపించి ఉన్నాను అన్నారు ప్రభువా. ఖచ్చితంగా ఆ వాగ్దానం వీరందరి పట్ల నెరవేర్చండి. శత్రువైన కరోనా వైరస్, శత్రువైన ఆర్థిక ఇబ్బందులు, శత్రువైన అపజయం, శత్రువు ఏ రూపంలో అయినా వీరిని కానీ వీరి పిల్లలను కానీ వీరికి కలిగిన దేన్ని ముట్టకూడదు అని మీరు ఆజ్ఞాపించారు. కృతజ్ఞతలు. ఆ వాగ్దానాన్ని ప్రతి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.